కోటి మందికి ఉండటానికి ఇంత నీడనిచ్చి లక్షల మంది వేసుకుంటానికి జాబులు ఇచ్చి వేల మందికి దందాలు పెట్టుకోమని తావు చూపించి చదువుకుంటోలకు కాలేజీలు కోచింగ్ సెంటర్లు పెట్టించి ఇంటోళ్లతోని కలిసి సినిమాలు చూస్తానికి ఏక్ నెంబర్ మల్టీప్లెక్స్లు ఇచ్చి బోరు కొడితే అట్లా బుద్ధంతానికి వేయరమని ట్యాంక్ బండిచ్చిన మన హైదరాబాద్ దేశంలోనే ఐదో పెద్ద సిటీ నాలుగు వందల ఏళ్ళ చరిత్ర ఉన్న సిటీని కేటా ఉంచుదామంటే కొందరు పనిమంతుల పనితనం చూడు రీ ఎట్లున్నదో గట్టిగానే అరుచుకుంటున్నది మొన్ననే నలుగురు డిప్యూటీ కమిషనర్ చౌకాజీ నోటీసులు ఇస్తే ఇంకో ఏడుగురికి పంపింది సిటీలో ఏడ వర్తాడ అంతా చెత్త చెత్త ఎత్తుకపోయేటోళ్ళు లేరు గల్లీలు చక్కగా వస్తా లేవు కార్మికులతో కరెక్ట్ పని చేపిస్తా అటెండెన్స్ మంచిగా తీసుకుంటలేరు అని గరం అయింది జిహెచ్ఎంసి కమిషనర్ మేడం చెత్త కలెక్ట్ చేసుకునే వాళ్ళు రోజు మీ ఇంటికి వచ్చి చెత్త కలెక్ట్ చేసుకోవాలి బట్ అది అవ్వట్లేదు మీకు తెలుసు నాకు తెలుసు మా ఇంట్లో కూడా రావట్లేదు మేము మేము సఫర్ అవుతున్నాం మేడం ఇంటికాడ చెత్తలేరంటే మనోళ్ళ పంతం ఎట్లున్నదో చూడండి లేరని యాక్షన్ లో దిగినట్టుంది ఇంత పెద్ద హైదరాబాద్ లో దినం టన్నుల కమానం చెత్త తయారైతది ఒక్కనారు తీయకున్నా గుట్టలు గుట్టలే వేరుకుంటది ముందే శిత్తడి కాలం దోమలు ఈగలు మిట్టబెట్టే అడమైన రోగాలు మోపైతాయి అట్లా కాకుండా చూడు రోజు ఆడరు వస్తే కొందరు మేయర్ మేడం జీహెచ్ఎంసి ఆఫీస్ చెకింగ్ చేస్తే అమ్మటర్లైనా అయ్యే వాళ్ళు రాలే ఆఫీస్ లట్ల బయట ఇట్లా ఆ గిట్లయినాక మురికిలైన హైదరాబాద్ తయారు కావాలంటే ఇంకో ముప్పై ఏళ్ళ అయ్యేటట్టు లేదు పో